అందరికీ నమస్కారం అండి. వాల్మీకి వరుణ్ తేజ్ గారు, అథర్వ మృణాళిని రవి, పూజా హెగ్డే, డైరెక్షన్ డైరెక్టర్ వచ్చి హరీష్ శంకర్ గారు, మ్యూజిక్ మిక్కీ జే మేయర్. ఇవాళ ట్రైలర్ లాంచ్ సందర్భంగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, మీరు వచ్చిన వాళ్ళందరికీ. ఈ సినిమా 19th సెప్టెంబర్ ప్రీమియర్స్ యుఎస్ఏలో పడతాయి, 20th ఇక్కడ రిలీజు. సినిమా చాలా బాగా వచ్చింది, మేమందరం చాలా కాన్ఫిడెంట్గా హ్యాపీగా ఉన్నాం. ట్రైలర్ కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం. ఏమన్నా ఉంటే మా డైరెక్టర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఐ షుడ్ అప్రిషియేట్ ద డైరెక్టర్స్ కరేజ్ to make a movie like this, to especially choose me as a music director, because I've always given music that is more melody and more classier, but for him to really see my talent is, I think, hats off to the director. He has seen something in me which no other director has seen till today. So he gave me an opportunity to prove myself in another area. So thank you so much, sir. And the producers also to back him, to take me for a commercial project. I think I'm really thankful to both the producers. Thank you, sir, for having me in this project. In this movie, it's I'm really happy that the music has been appreciated, and the song Jarra Jarra, it's doing really well, and the other song that we released. So I'm looking forward to the background score, and it's a complete changeover for my style. So I'm looking to do more commercial cinema, and I hope that everything will work out good for me in this movie. There are two persons that I really want to talk about. One is Varun Tej. Completely blew my mind off, like when I saw the visuals and everything. I think how he has portrayed the character, it's really, I didn't expect that. So I think it's, this movie is all about Varun Tej. And the other person is the cameraman, Ayanan Kabos. I think the visuals are amazing, and it's a great team. So I'm hoping that the whole collaboration will be really good. So thank you to my team for music, the lyricist and everyone. So it's a really good team. So I'm really happy that things are doing good. పాత్రికేయుల మిత్రులందరికీ ఫస్ట్ థ్యాంక్స్, అండ్ దెన్ సారీ వర్షంలో స్టక్ అయ్యి కొంచెం లేట్గా వచ్చాం, మా ఆలస్యాన్ని భరించినందుకు కృతజ్ఞతలు, థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత నేను ఫస్ట్ ఈ సినిమా జరగడానికి థ్యాంక్స్ చెప్పాల్సిందే మా ప్రొడ్యూసర్స్ రామా చెంట అండ్ గోపి ఆచంట. సార్, మనం ఈ సినిమా జిగర్తండా సినిమా వరుణ్ తేజ్తో చేస్తున్నాం అన్నప్పుడు వరుణ్ తేజ్ ఏ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కూడా అలా చెప్పలేదు నేను. వరుణ్ తేజ్తో చేస్తున్నాం అనగానే ఇమ్మీడియట్గా వెళ్ళి అసలు దీన్ని చేంజ్ చేస్తున్నారా, ఎప్పుడు చేస్తాం, వరుణ్కి ఎప్పుడు చెప్తున్నాం, ఏంటి అసలు ఏం అడగలేదు, ఒక క్వశ్చన్ కూడా వేయలేదు. ఇమ్మీడియట్గా వెళ్ళి జిగర్తండా రైట్ తీసుకున్నారు. సో నేనంటే వాళ్ళకి అంత నమ్మకం. సో ముందు మీ ఇద్దరికి థ్యాంక్స్ మాస్టర్, థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ బిలీఫ్ హోల్డింగ్ మీ. అండ్ ఆ తర్వాత వరుణ్కి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. నేను సినిమాని ఎలా చూశానో వరుణ్ కూడా అలాగే చూశాడు. సో థ్యాంక్స్ వరుణ్. అంటే చాలామంది అంటే అదే మీరు అందాక అన్నట్టు ఫిదా, తొలి ప్రేమ, చాలా అట్ ద సేమ్ టైం అతను చేసిన సినిమాలే కదా, అతని ఏజ్ కూడా ఒక రకంగా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాస్ క్యారెక్టర్ కానీ కొంచెం ఈ సినిమాలో తనకు వయసుకు మించిన క్యారెక్టర్ చేశాడు. యాక్చువల్గా ఇవి చేయడానికి ఒక చిన్న అది గట్స్ అనే చెప్పాలి. సో థ్యాంక్ యూ వరుణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ది స్క్రిప్ట్. యాక్చువల్లీ నెక్స్ట్ మిక్కీ మీకు ఎంత పెద్ద థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. నేను మహానటి బాగా నచ్చింది నాకు, బట్ మహానటి కంటే ముందే మీకు అందరూ తెలుసు సుబ్రహ్మణ్య సేల్లో మిక్కీ నేను పనిచేశాం. అప్పుడు నేను అమెరికాలో షూటింగ్ చేస్తూ తనతో మ్యూజిక్ షూటింగ్స్ వాట్సాప్లో చేసేవాడిని. సో ఇంకా తనతో కూర్చొని తనతో ట్రావెల్ అవుతే మిక్కీ ఈజ్ నాట్ వాట్ హీస్, హీ కెన్ హీస్ బియాండ్ వాట్ ఈజ్ షోన్ ఇన్ హిస్ ఫిల్మ్స్, వాట్ ఈజ్ డన్ ఇన్ ఫిల్మ్స్ అని అనిపించింది నాకు. సో మిక్కీతో మ్యూజిక్ ఎలా వస్తుంది ఏంటి అని పక్కన పెడితే సుబ్రహ్మణ్య సేల్ ఎక్స్పీరియన్స్ నుంచి ఆల్వేస్ వాంటెడ్ టు ట్రావెల్ విత్ హిమ్. అతనితో కూర్చొని ఇంటరాక్ట్ అవుతుంటే ద కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ రివీల్ అబౌట్ మ్యూజిక్, ద కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ విల్ స్పీక్ అబౌట్, దట్ ఈస్ రియల్లీ థ్రిల్లింగ్ అండ్ అమేజింగ్. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది. మిక్కీ వాల్మీకి ఈజ్
ఇట్స్ నాట్ ఇది మీకేం కొత్త కాదు. యూ కెన్ డూ మచ్ బిగ్గర్ ఫిల్మ్స్ దాన్ వాల్మీకి, ఐఎమ్ షూర్. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసిన తర్వాత నాకు అనిపించింది మిక్కీ పొటెన్షియల్కి తగ్గ సినిమా ఇంకా ఇవ్వచ్చు అనిపించింది. ఇంకా ఇంకా గొప్ప కంటెంట్ మిక్కీకి ఇస్తే ఇంకా గొప్పగా మీకు చేస్తాడు అనిపించింది. బిగ్ థ్యాంక్స్ టు మిక్కీ జే మేయర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. 20 సెప్టెంబర్ 20న మీ ముందుకు వస్తున్నాం. అండ్ ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వస్తుంది ఇక్కడ, అదే రెస్పాన్స్ బయట కూడా వస్తుంది అనుకుంటున్నాను. ప్రీ టీజర్కి టీజర్కి ఎలా అయితే వచ్చిందో ట్రైలర్కి దాన్ని మించి వస్తుంది. ఎందుకంటే ప్రీ టీజర్ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి, దాన్ని టీజర్ బ్యాలెన్స్ చేసింది. టీజర్ తర్వాత ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి, దాన్ని డెఫినెట్గా ట్రైలర్ బ్యాలెన్స్ చేసింది అనుకుంటున్నాను. జిగర్తాండ చూసిన వాళ్ళందరికీ ఈ సినిమా బాగా నచ్చుతుంది. జిగర్తాండలో వరుణ్ తేజ్ చేసిన క్యారెక్టర్ బాబీ జిమ్ అనే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ విలన్, అంటే అక్కడ అతను హీరో కాదు, ఒక మంచి ఆర్టిస్ట్, అతను నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాకి, అతను చేశాడు. ఇక్కడ ఆల్రెడీ వరుణ్ మనకు ఒక హీరో కాబట్టి, అండ్ రెండు డిఫరెంట్ కల్చర్స్, తమిళనాడు కల్చర్ వేరు మన కల్చర్ వేరు కాబట్టి చిన్న చిన్న చేంజెస్, అంటే చాలామంది దబంగ్ని గబ్బర్ సింగ్ చేశారు కదా ఇప్పుడు జిగర్తాండని ఏం చేస్తారనుకున్నారు. జిగర్తాండ అనేది బాగా నచ్చి గబ్బర్ సింగ్ అని చేంజెస్ కాకుండా మన నేటివిటీకి తగ్గట్టుగా మనం కొత్తగా దీంట్లో ఉన్న దాంట్లో ఏం చెప్పగలం అన్నట్టుగా డెఫినెట్గా చేంజెస్ ఉన్నాయి. ఆ చేంజెస్ అన్నీ కూడా డెఫినెట్గా అందరికీ నచ్చుతాయని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ ఈ ఈవెంట్కి మాత్రం చాలా అనుకుంటున్నాను, తర్వాత మళ్ళీ ఫీదే మాట. ఇక్కడికి వచ్చే మీడియా వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్. యూజువలీ ఈ సినిమా నాకు ఫస్ట్ చాలామంది చూసిన వెంటనే సినిమా యాక్చువల్లీ స్టార్ట్ అవ్వకముందు అనమాట, కొంచెం దీని గురించి తెలిసినప్పుడు ఈ క్యారెక్టర్కి ఎలా ఉంటుంది, ఒక చిన్న విలన్ నెగిటివ్ షేడ్స్ ఉంటాయి దీనికి, ఇలాంటిది కరెక్ట్ అయ్యే టైంలో చేయడం అని చాలా డౌట్లు ఉన్నాయి. బట్ మెయిన్లీ ఆ కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చింది మా డైరెక్టర్ హరీష్ గారు. అండ్ జిగర్తాన నేను తమిళ చూశాను, ఇట్స్ బ్యూటిఫుల్ ఫిల్మ్ విత్ అ గ్రేట్ స్టోరీ. అలాంటి మంచి కథ అంటే చాలా మంచి సినిమాలు ఉంటాయి, బట్ కొన్ని ఎంత బాగుంటాయి అంటే దిల్ అవి మమ్మల్ని రీమేక్ చేయాలి అనంత ఇన్స్పైర్ చేస్తే జిగర్తాండ అలాంటి ఒక సినిమా. సినిమా ఇండస్ట్రీ గొప్పతనాన్ని కూడా ఎక్కడో ఒక సబ్లైమ్గా ఒక లేయర్లో ఆ సినిమా చెప్తూ ఉంటుంది. అండ్ దానికి మేము అందరం బోల్డ్ అయ్యి ఈ డెసిషన్ తీసుకుని ముందుకు వచ్చాం. సో ఈరోజు ట్రైలర్ చూసిన తర్వాత కూడా సోఫార్ రిలీజ్ చేసిన కాంటెంట్ అన్నిటి నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఫ్రమ్ పీపుల్. ఐఎమ్ రియలీ గ్లాడ్, నేను మా టీం అందరూ రియలీ ఎక్సైటెడ్. ఈ ట్రైలర్ ఇప్పుడు లాంచ్ చేసింది, ఐ హోప్ ఇట్ రీచెస్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ సినిమా కూడా మీ అందరూ నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఈ సెప్టెంబర్ 20న రిలీజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అంటే మన దగ్గర హీరో అంటే టిపికల్గా మంచోడు, పక్కలకి ఎవరు హాన్ చేయడు, హీరోయిన్తో లవ్లు పడతాడు, విలన్ వచ్చి ఫైట్ చేస్తాడు, ఆయన ఒక టిపికల్ పారామీటర్స్లో ఉంటుంది. ఎప్పుడు ఒక యాక్టర్గా నాకు అన్నీ చేయాలంటుంది, అన్నీ చేశాను కూడా, బట్ ఎక్కడో ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంటేషన్ చేయాలి, కొంచెం బౌండరీస్ పుష్ చేయాలంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి. అండ్ ఈ గద్దల్కొండ గణేష్ అనే క్యారెక్టర్ ఆ ఎక్స్పీరియన్స్ నన్ను చేసే ఛాన్స్ ఇచ్చింది నాకు, అంత బాగా రాశారు ఆ క్యారెక్టర్ని. అని నిజం చెప్పాలంటే బయట కాదు సినిమాలో మాత్రం మంచోడి కన్నా ఇలా బ్యాడ్ బాయ్గా ఉండడమే బాగుంటుంది సినిమాలో. సినిమాలో బయటగా బయట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక డల్ మూమెంట్ నాకుంటుంది షూట్లో, ఆయన చూస్తే నాకు అది పోతుంది, ఆయన ఎనర్జీ అన్ని సెట్లో చూపించి, ఇట్స్ వైస్ వర్సా అనమాట. ఇట్స్ ద ఎంటైర్ ఆన్ సెట్ వైబ్ అనేది చాలా ఎనర్జెటిక్గా ఎప్పుడు ఉండింది ఆల్ 80-85 days ఆఫ్ అవర్ షూట్. అండ్ ఆయన ఎనర్జీ నిజంగా కొంచెం కోపప్ చేయడానికి కొంచెం కష్టపడ్డాను ఫస్ట్లో, బట్ తర్వాత అలవాటైంది. సరే అలవాటైందని చెప్తున్నా తర్వాత డెఫినెట్గా కొత్తగా ఉండింది, ఇట్స్ ఆల్వేస్ నైస్. కానీ ఫస్ట్లో గడ్డం తీసుకుని గడ్డం తీసిన నేనేనా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు షూటింగ్లో, సీన్లో ఏదో మూడ్లో ఉండి చేస్తాం చాలా వైలెంట్గా, బట్ మన డబ్బింగ్లో చూసుకున్నప్పుడు కొనుగోలు సార్ సార్ అసలు అది ఎలా చేసాం సార్ అట్లా అంత వైలెంట్, అంటే నాట్ యాక్టింగ్ అంత బాగా చేసాం అనే విషయం అనట్లేదు నేను, అది మీరు చెప్తారు రేపొద్దున. బట్ క్యారెక్టర్ వైజ్ ఆ వైలెన్స్ అన్నీ యూనో ఇట్స్ నాట్ మై కంఫర్ట్ జోన్, బట్ ఫర్ ద క్యారెక్టర్ అండ్ ఆల్ వీ హ్యాడ్ టు ప్లే దాట్. సినిమాలో ఒక సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ చేశారు కదా సార్, దాని గురించి మా డైరెక్టర్ గారు చెప్తారా? అది జనరల్గా మెగా హీరోతో సినిమా చేసినప్పుడు కళ్యాణ్ గారికి సాంగ్స్ కానీ చిరంజీవి గారి సాంగ్స్ కానీ చేస్తారు రీమిక్స్, చాలా ఆ స్కోప్ ఉంటుంది. అన్ని సాంగ్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి, సూపర్ హిట్ సాంగ్స్, సిల్వర్ జూబ్లీ సాంగ్స్ ఉన్నాయి. దీంట్లో ఈ సాంగ్ చేయడానికి కథాపరమైన సన్నివేశం డిమాండ్ ఉందండి యాక్చువల్గా. అంటే అది రేపు సినిమా చూస్తే తెలుస్తుంది, ప్రెస్ మీట్లో చెప్పే విషయం కాదు, ఒక 3-4 సీన్లు చూస్తే కానీ తెలియదు అది ఆ సాంగ్ ఎందుకునందు.
సో చాలామంది ఓల్డ్ సాంగ్ రీమిక్స్ అనగానే అందరూ ట్విట్టర్లో ఫేస్బుక్లో కూడా భయ్యా చిరంజీవి గారి పాట, పవన్ కళ్యాణ్ పాట, ఏం పాట అని చెప్పి మెసేజ్ పెట్టారు. బట్ ఇది కథపరంగా అంటే నిజంగా కమర్షియల్గా చేయాలన్న ఉద్దేశం కాదు. అలా అయితే చిరంజీవి గారి సాంగ్, పవన్ కళ్యాణ్ గారి సాంగ్ పెడతాం కదా. ఇది కథపరంగా వచ్చే సాంగ్ డెఫినెట్గా. సాంగ్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసుకోండి, ఈ సాంగ్ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. పూజ హెగ్డే ఎపిసోడ్ సార్, అది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, 90s అది. అదే సార్, దాంట్లో ఏంటంటే ఆ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు ఇద్దరి ఈ ఎపిసోడ్లో పేర్లు, ఊర్లు, స్థలాలు ఇవన్నీ కల్పితం అని చెప్పి ఒక కార్డ్ వేసాం. అంటే చెప్తాడు సినిమాలోనే ఉంటుంది అది. అది 90s-80s అనేది పెద్దగా స్ట్రెస్ చేయట్లేదండి. డెఫినెట్గా ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అది. అది దాని నుంచే సాంగ్ లీడ్ అదంతా ఉంటుంది. సో అది అది చెప్పేది కాదు, అది చూపించేది. చెప్పేది అంటే చెప్పకూడదని కాదు, చెప్పలేము. హరీష్ గారు, గణేష్కి లవ్ స్టోరీకి ఎంత స్కోప్ ఉంటుంది? ఒరిజినల్లో పెద్ద లవ్ స్టోరీకి స్కోప్ లేదు. ఒరిజినల్లో యాక్చువల్గా అదేనండి, ఒరిజినల్లో అతను ఒక బాబీ సినిమా ఆయన చేశారు. దీంట్లో ఏంటంటే ఇట్స్ అది లవ్ స్టోరీ అని కాదు, ప్రతి వాళ్ళకి ఎక్కడో ఒకడ అంటే ఎంత కట్టుబడైనా సరే ఎక్కడో చోట ఒక అమ్మానో చెల్లి అనో ఒక ప్రియురాలనో ఒక ఎమోషన్ ఏదో ఉంటుంది కదా. మోర్ ఆఫ్ లవ్ స్టోరీ కంటే కూడా ఇట్స్ ఎమోషనల్ రైడ్ ఆఫ్ గద్దలగొండ గణేష్ అని చెప్పొచ్చు సినిమా. అంటే వరుణ్ గారు, పూజా హెగ్డే లాంటి స్టార్స్ ఉండబట్టి ఆ లవ్ స్టోరీకి ఏమన్నా వేరే? కాదండి, లవ్ స్టోరీ లాంటిది వచ్చింది కాబట్టే స్టార్స్ని పెట్టుకున్నాం. ఈ కథ ఇంకెవరు చెప్పినా చేస్తాను, మీరు ఇలాంటి కథ మీరు చెప్పినా మీతో చేస్తాను నేను, అంత మంచి కథ ఇది. అందుకే అడిగారా? సార్, వరుణ్ గారు, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే జనరల్గా కొంత డిస్కషన్ జరుగుతాయి కదా ఈ షేడ్. అంటే నాకు తెలిసి మన దగ్గర ఇంతకుముందు కూడా చిరంజీవి గారు పాత రోజుల్లో, కమల్ హాసన్ గారు కొన్ని సినిమాల్లో, రజనీకాంత్ గారు కొన్ని సినిమాల్లో హీరోకి గ్రే షేడ్ అనేది చాలా సినిమాలు ఉండేది అన్ని చూసాను. పోను మన దగ్గర ఈ మధ్యన ఏదో కొన్ని సినిమాల్లో హీరో గ్రే షేడ్స్ ఉంటాయి తప్ప ఇంతకుముందు హీరో అంటే రావుడు మంచి బాలీవుడ్లా ఉండేవాడు. బట్ ఒక పర్టికులర్ ఇన్స్పిరేషన్ అదేం లేదు నాకు ఆ క్యారెక్టర్ చేయాలి ఇలాంటి చేయాలని. బట్ ఒక కొత్త రకంగా ఏమైనా ఎలా చూపించవచ్చో హీరో క్యారెక్టరైజేషన్ని, ఒక క్యారెక్టర్ని ఎలా చూపించవచ్చో అన్నప్పుడు ఈ యాంగిల్లో చూస్తే బాగుంటుంది అని అనుకున్నాను. నాకు మైండ్లో బ్రూ అవుతుంది ఆ టైంలో, అదే టైంలో ఆయన అదే కథ తీసుకొచ్చారు. ఫస్ట్ ఏదో లవ్ స్టోరీ చేస్తాను వచ్చాను నా దగ్గరికి. మిద్దరం అలా స్టోరీ మాట్లాడుకుంటూ 8 గంటలు డిస్కషన్ అయింది. లాస్ట్కి వచ్చినప్పటికి ఆయనకి అర్థమైంది, నాకు అర్థమైంది, మేము ఇది తీసుమా కదా, మేము జిగర్తండా చేస్తాను. 8 అవర్స్లో డిస్కషన్లో దాని మీద ఫిక్స్ అయ్యాం అక్కడికి. మీ లుక్ డిజైన్ గురించి, నేను వరుణ్ తేజ్ చేసిన సినిమాలు అంటే చేద్దామని వెళ్ళాను ఫస్ట్. ఆయన లేదు భయ్య, మీరు చేసే సినిమా చేద్దాం అన్నాడు. సో ఫైనల్గా ఇట్లా ల్యాండ్ అయ్యాం అనమాట. మీ లుక్ డిజైన్ గురించి చెప్పండి. యాక్చువల్గా గణేష్ని కొత్తగా పరిచయం చేసింది మీ లుక్కే, మీ లుక్ డిజైన్ లేదు? బికాజ్ ఆ క్యారెక్టర్కి తను తనకున్న హిస్టరీకి లైఫ్లో అంటే ఒక చిన్న రౌడీ ఫెలో, వాడు నీట్గా షేవ్ చేసుకుని రోజు ఉండడు, జుట్టు దూకుని ఉండడు మనలాగా. సో సర్టెన్ థింగ్స్ మేము కొంచెం ఇంకోటి కొంచెం ఏజ్ కనపడాలి. ఈ సర్టెన్ థింగ్స్ అన్నీ ఇన్స్పైర్ అయ్యి కొంచెం టైం తీసుకుని జుట్టు గుట్టం పెంచి అండ్ ఆ చిన్న స్కార్ ఒకటి పెట్టి, బికాస్ చిన్న అది అదే అంటారు ఫస్ట్ మా భయం వల్ల నేను అలా రౌడీలా కనపడతానా లేదా అనేది. దాని మీద నేను కానీ హరీష్ గారు కానీ మా డిఓపి బోస్ కానీ మేము చాలా రోజులు కూర్చొని డిజైన్ చేసుకుని చేసాం. ఇట్స్ లైక్ టీమ్ ఎఫర్ట్ అండి. దాని మీద నేను పెంచానంతే, వీళ్ళని కరెక్ట్గా షేప్ చేశానని. అంటే ఇప్పుడు సురేష్ జీ, మీరు మీ పంచులు ఇందులో లేవు అంటే నేను దానికైనా రీజన్ చెప్తాను, ఉన్నాయంటే హ్యాపీయే కదా. అండ్ వరుణ్ గడ్డం గురించి చెప్పాలి. మీరు అన్న వరుణ్ హీరో అవ్వక ముందు, ముకుందా కంటే ముందు కూడా నాగబాబు గారు నాకు వరుణ్ ఫోటో సెషన్ ఫొటోస్ చూడు ఒకసారి అని చెప్పి పంపించారు. అప్పుడు కుర్తా వేసుకుని ఫుల్ బేడ్తో ఉన్నాడు. ఆ తర్వాత బాగున్నాడు సార్, చాలా బాగున్నాడు, డిఫరెంట్ సినిమాలు చేయొచ్చు అని ఏదో ఆడుకున్నాము. ఆ తర్వాత నేను మళ్ళీ మేము ఎవరు పనులు పడిపోయాము. జిగర్తాన్ని చూడగానే ఫస్ట్ ఆ గడ్డ గుర్తొచ్చింది. ఆ తర్వాత తను ఓ గడ్డం అంటే మీరు గడ్డం చూస్తున్నారు కదా, నా దగ్గర ఇంకో ఫోటో ఉంది, నాకు ఎప్పటి నుంచి ఇలాంటి క్యారెక్టర్ నేను కూడా రెడీ చేశాను, దాన్ని ఇంకో ఫోటో చూపించాడు. ఆ రెండు ఫోటోలు చూసిన తర్వాత వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. బట్ ఇక్కడ అందరూ చెప్పాల్సింది ఏంటంటే, మీ అందరికీ తెలుసు మనం కొంచెం ఫిబ్రవరి 2 మార్చి రాగానే బాబోయ్ సమ్మర్ వచ్చేసాం, సమ్మర్ కటింగ్ చేయాలి, సమ్మర్ కటింగ్ చేయాలని అందరం, కాస్త జుట్టు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కూడా సమ్మర్ కటింగ్ చేయించుకుంటారు. అలాంటిది ఫుల్ సమ్మర్లో అంత గడ్డంతో అంత జుట్టుతో ఆ హెవీ లైట్ల మధ్య షూటింగ్ అంటే నిజంగా నాకే చాలాసార్లు బాధేసింది. ఈ వరుణ్కి స్పెషల్ థ్యాంక్స్, స్పెషల్ థ్యాంక్స్. చాలా కష్టపడ్డాడు ఈ క్యారెక్టర్కి, అంటే కష్టపడాల్సిన క్యారెక్టరు అందుకు కష్టపడ్డాడు నిజంగా.
అంటే మీరు చెప్తున్నారు అడుగుతున్నారు. ఓకే, డెఫినెట్లీ మై మ్యూజిక్ సార్. అంటే ఒకసారి నా ఫ్రెండ్ కాల్ చేశాడు యుఎస్ నుంచి, ఏంటి నువ్వు తాగి చేసావా మ్యూజిక్ అలా. సో ఐ టు టెల్ హిమ్ నో నో ఐ ఓన్లీ మేడ్ దిస్ మ్యూజిక్. బట్ యా, అంటే ఆపర్చునిటీ ఉంటే వస్తుంది సార్. అంటే యా, ఇట్స్ క్రెడిట్ టు ద డైరెక్టర్ సార్. చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ నా సినిమాతో బ్యానర్ స్టార్ట్ అవడం. నేను సినిమా చేసిన చేయకపోయినా వాళ్ళు బ్యానర్ స్టార్ట్ చేస్తారు, సినిమా చేస్తారు, వాళ్ళకి సినిమా అంటే అంత ప్యాషన్. ఇది ఇప్పటిది కాదండి, అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నాకు గోపి గారు రామ్ గారితో పరిచయం. వాళ్ళు నమో వెంకటేశ్వర తీయకముందు, నేను షాక్ తీయకముందు అప్పటి నుంచి పరిచయం. సో ఎప్పుడు రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళం. వాళ్ళ సినిమాలు హిట్ అయినప్పుడు నేను కంగ్రాచులేషన్ చెప్పడం, నా సినిమాలకు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. గబ్బర్ సింగ్ టీజర్ రిలీజ్ అయ్యాక ఫస్ట్ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది రామ్ గారు టీజర్కి. అప్పటి నుంచి మాకు అండ్ స్వతహాగా వాళ్ళు అమెరికా నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ బిజినెస్లో ఉన్నా సరే నాట్ నాట్ మాస్ టేస్ట్ అండి ఇద్దరిది, మామూలు టేస్ట్ కాదు. సో జర్రా జర్రా సాంగ్కి వాళ్ళే ఇద్దరు పెద్ద ఫ్యాన్స్ నాకంటే కూడా. సో బేసిక్గా సినిమా లవర్స్ అండి, సినిమా లవర్స్తో పనిచేయడం ఎప్పటికీ హ్యాపీగా ఉంటుంది. సో నాతో బ్యానర్ స్టార్ట్ అవడం అనేది నిజంగా హ్యాపీ మూమెంట్. అదే ఇంకా టీవీ నేను క్వశ్చన్ రాలేదు అంట అనుకుంటున్నా సార్. ఇప్పుడు ఒక విషయం ఒకటి ఏంటంటే, కోర్టులో ఏదో మా చాలామంది కేసు పెట్టారు అది అన్నారు. సో చట్టం పరిధిలో ఉన్న విషయాల గురించి మనం మాట్లాడకూడదు, ఓకే? ఇది చాలా సోఫిస్టికేటెడ్ ప్రొఫెషనల్ ఆన్సర్ మీకు. ఇంకా మీరు అడిగారు కాబట్టి మీకు నాకున్న పరిచయానికి డెఫినెట్గా మన మీడియా వాళ్ళ సినిమా సపోర్ట్ ఎప్పుడు మాకు ఉంటుంది కాబట్టి కరెక్ట్గా చెప్పాలంటే, ప్రతి బోయ సంఘం వాళ్ళు, ప్రతి వాల్మీకి అభిమాని ఈ సినిమా చూసి గర్వపడతాడు టైటిల్ పెట్టినందుకు.